ఆంధ్రప్రదేశ్లో రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి, అదే సమయంలో పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపుకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు వివిధ సందర్భాల్లో సర్వేలు చేశాయి, ఒపీనియన్ పోల్స్ అనేటివి ప్రచురించుకుంటూ వచ్చాయి. అండ్ మెజారిటీ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖాతాలోకి ఎంపీ స్థానాలను ఎమ్మెల్యే స్థానాలను డిపాజిట్ చేసుకుంటూ వచ్చాయి. అండ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు అని చెప్పి ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ దాదాపు చాలామంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరొకసారి జన్మత్ పోల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాల్లో ఎవరికి ఎక్కువ వస్తాయి, పార్లమెంటు స్థానాలు ఎవరికి వస్తాయి అనే దాని మీద ఒక సర్వే చేశారు. తాజాగా జన్మత్ పోల్ రిలీజ్ చేసినటువంటి సర్వే ఫలితాల ప్రకారం వాళ్ళు నేషనల్ వైడ్ రిలీజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 105 స్థానాలు వస్తాయని శాసనసభలో, పార్లమెంటులో 18 స్థానాలు వస్తాయని, టీడీపీ జనసేన బీజేపీ కూటమి 5 నుంచి మ్యాక్సిమం 7 సీట్లలోకే లోపలే పరిమితమైపోతారు అని, వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళేమీ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం లేదు అని, జనాలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అని చెప్పి వాళ్ళ సర్వేలో తేలినట్లుగా అయితే తాజాగా వాళ్ళు ఫలితాలు ప్రకటించారు. బట్ ఇదైతే ఫ్యాక్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామీణ ప్రాంతాల్లోనూ బడుగు బలహీన వర్గాలు దిగువ మధ్య తరగతి వర్గాల్లో చాలా పట్టుంది, మెజారిటీ ఓట్లన్నీ కూడా జగన్ ఆ వర్గాలలో కొల్లగొట్టేస్తారు అని, ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కాబట్టి ఇవి పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి క్లాస్ వార్ అన్నారు అని, ఎక్కువగా పేదలకు జగన్ గారు మెయిల్ చేశారు కాబట్టి నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అంత ధైర్యంగా తాను పిలుపు ఇవ్వడానికి కూడా డెఫినెట్లీ నా ఓటు బ్యాంకు పదిలంగా ఉంది, ఆ పదిలంగా ఉన్న ఓటు బ్యాంకును మరింతగా స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు అని, దానికి చాలామంది జనాలు మరీ ముఖ్యంగా జగన్ అభిమానించే వాళ్ళు చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయారు అని, ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకొని తల కిందకు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన జగన్ గారికి స్ట్రెంగ్తెన్ అయినటువంటి ఓటు బ్యాంకును ఆయన నుంచి దూరం చేయడం ఈ ఎన్నికల్లో దాదాపు చాలా కష్టమనే అంచనాలు అయితే ఉన్నాయి. సరే ఏముందిలే, మరో 50 రోజులు పోలింగ్ జరగబోతుంది, పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ 21 డేస్లో ఫలితాలు రాబోతూ ఉన్నాయి, చూద్దాం జనం ఎవరి వైపు నిలబడతారు అని.